గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్ డబ్బు సంపాదించాలి అని చెప్పి మనలో చాలామంది అలా డబ్బు కోసం సంపాదించడం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఈ సంపాదించడం అనేది చేసింగ్, దాన్ని అలా చేజ్ చేస్తూ ఉంటారు. అలా చేజ్ చేసి దాన్ని వేటాడి అంటే ఒక జంతువుని కనుక ఒక పురాతన కాలంలో ఒక లేడీను ఒక లేడీను ఏదైనా జంతువును వెంటాడినట్టుగా అలా వెంటాడి వేటాడి సాధించడం కోసం లేదా దాన్ని సంపాదించడం కోసం నానా తిప్పలు పడుతూ తెగ ఆరాటంగా చేస్తుంటారు. కానీ మిత్రులారా, ఒక చిన్న విషయం మీకు గమనించాల్సింది ఏంటంటే, మనీ అనేది అలా వెంటబడి వేటాడి సంపాదిస్తే వచ్చే రకం కాదండి. ఆ డబ్బుని మనం ఆకర్షించాలి. అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ, మనీ యొక్క ఎనర్జీ ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో ఆ ఫ్రీక్వెన్సీ మనలో మెయింటైన్ చేస్తూ, మన మైండ్లో మెయింటైన్ చేస్తూ, మన థాట్లో మెయింటైన్ చేస్తూ, మన యాక్టివిటీస్లో మెయింటైన్ చేస్తూ, మన బిహేవియర్లో మెయింటైన్ చేస్తూ, మన యొక్క ప్లానింగ్లో, స్ట్రాటజీలో, అంటే అన్ని రకాలుగా మనం ఆ డబ్బుని మనం ఆకర్షించగలిగే విధంగా వ్యూహాత్మకంగా మన యొక్క సమర్థతల్ని, మన యొక్క టాలెంట్స్ని, స్కిల్స్ని పెంచుకుంటూ దానికి డబ్బు రావాలంటే మనం ఏం చేయాలో, అంటే డబ్బు తనంతట అది మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలో ఆ విధంగా చేస్తే డబ్బు మనదవుతుంది. కానీ మనం దాని వెనకబడితే డబ్బు మనది అవ్వదండి. అంటే డబ్బుని మనము, అంటే ఒక సముద్రం గనక తనను తాను కిందకి అలా ఉంచుకుని నదులన్నీ తనలో కలిసిపోక తప్పని పరిస్థితిని ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తాయో ఆ విధంగా డబ్బు మన దగ్గరికి రాకుండా ఉండలేని పరిస్థితిని మనం మన చర్యల ద్వారా, ఆలోచన స్థితి ద్వారా క్రియేట్ చేయగలగాలి. అలా చేస్తేనే డబ్బు వస్తుంది. సో డబ్బు సంపాదించకూడదు, ఆకర్షించాలి. ఆలోచించండి.